తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ కి కాల్ చేయండి హలో ఎవ్రీ వెల్కమ్ టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రాబోయేది ఎవరు నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది ఇటీవలి వరకు నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధాని కావటం ఖాయమని ధీమాతో ఉంది బీజేపీ అయితే నాలుగు విడతల పోలింగ్ తర్వాత ఎన్డీఏ నేతల్లో ఏదో తెలియని భయం అనుమానం కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు కొద్ది వారాల క్రితం వరకు కూడా కేంద్రంలోని బీజేపీ నేతలు రెండు వేల ఇరవై నాలుగులోనూ అధికారంలోకి వచ్చేది తామేనని చాలా ధీమాగా ఉన్నారు అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ వారిలో ఏవో అనుమానాలు మొదలయ్యాయి ఇక మొదటి మూడు విడతల పోలింగ్ ముగిసేసరికి బీజేపీ నాయకత్వంలో ఆందోళన మొదలైంది నరేంద్ర మోదీలోనూ అసహనం పేరుకుపోయిందంటున్నారు అందుకే ఆయన రాహుల్ గాంధీపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు వరుసగా మూడోసారి ప్రధాని కావాలన్న తన కల నెరవేరే పరిస్థితులు ఉండవేమో అన్న ఆలోచనే నరేంద్ర మోదీలో టెన్షన్ పెంచుతోందంటున్నారు మూడు విడతల పోలింగ్ తోనే ఎన్డీఏ కొంత ఆత్మరక్షణలో పడింది ఈ తరుణంలో మే పదమూడున ముగిసిన నాలుగో విడత పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీలో కంగారు రెట్టింపయిందంటున్నారు ఎందుకంటే నాలుగో విడతలోనూ బీజేపీ ఆశించిన విధంగా ఫలితాలు వచ్చే పరిస్థితి లేదన్నది వారి అంచనాయే ఏపీలో టీడీపీ జనసేనలతో కూటమి కట్టినా పెద్దగా సీట్లు వచ్చి పడే పరిస్థితి లేదంటున్నారు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీయే పన్నెండు నుండి పద్నాలుగు స్థానాల్లో పాగా వేస్తుందని భావిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయన్న వార్తలు వైరల్ కావటం బీజేపీకి నష్టమే అంటున్నారు ఏపీ తెలంగాణాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి అనుకూల వాతావరణం లేదంటున్నారు అనూహ్యంగా ఇండియా కూటమి పార్టీలు పైచేయి సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకుల భావన ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ఇండియా కూటమి అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా తాను ప్రధాని కాబోనన్నారు తాను బెంగాల్ సీఎంగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు ఇండియా కూటమిలో రోజురోజుకీ ఉత్సాహం పెరుగుతోంది ఇండియా కూటమి దూకుడు గమనించిన తర్వాత నరేంద్ర మోదీ కాంగ్రెస్ పైన గాంధీ పైన మాటల దాడులు పెంచారు అంతేకాదు తన నామినేషన్ ఘట్టాన్ని కూడా ఆర్భాటంగా నిర్వహించారు వారణాసి నుండి మూడోసారి పోటీ చేస్తోన్న మోదీ గతంలో రెండుసార్లు నామినేషన్ దాఖలు చేసినప్పుడు పెద్దగా హడావిడి చేయలేదు కానీ ఈసారి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు సైతం మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఆ ఘట్టాన్ని వార్తల్లో ఉండేలా పాటుపడ్డారు రెండు వేల నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యూపీఏ రెండు పేల తొమ్మిది ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా యాభై లోపు స్థానాలకు పరిమితమై పరువు పోగొట్టుకుంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన ఎన్డీఏకి ఈసారి ఎదురుగాలి ఉందంటున్నారు అయితే అది ఏ మేరకు ఉంటుందన్నది తేలటం లేదు బీజేపీని